ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఆయన కోటిలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా వచ్చారు. అయితే అవినాష్ రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించిన సిబిఐ అధికారులు ఆయన అనుచరులను అనుమతించలేదు. గేటు వద్దే వారి వాహనాలను నిలిపేశారు. అవినాష్ రెడ్డిని సిబిఐ దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో అవినాష్ను ఈ నెల 25వ తేదీ దాకా అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అప్పటిదాకా ఆయన ప్రతిరోజు సిబిఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 25వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించింది. సిబిఐ సమన్లు, కోర్టు ఆదేశాల మేరకు అవినాష్ సిబిఐ కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ అధికారులు తమ ప్రశ్నలను లిఖితపూర్వకంగా అవినాష్కు అందజేయనున్నారు. ఆయన ఇచ్చే సమాధానాలను ఆడియో వీడియో రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించనున్నారు.